సరే ఇప్పుడు నాతో మాట్లాడడానికి అందరూ భయపడుతున్నారు ఎందుకంటే మళ్ళీ ఈ ఫోన్ ఇంటాను కదా బండి సజ్జతో మాట్లాడితే తెల్లారి మంచి పది వ్యక్తి ఇప్పుడు మాట్లాడలేదు ఎవరు మాట్లాడు చాలా మంది అంతకుముందు మాట్లాడుతున్నారు పాపం బయట నేను ఎంపీ కాకముందు బయట ఆడిన ఫంక్షన్లు కలిస్తే మాట్లాడదు ఇప్పుడు ఫంక్షన్లు చూస్తాను చూస్తే తటగుడుతారు ఇక ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడలేరు దోస్తాన గీస్తాన బద్దతో అన్ని వికినయ్యా ఎందుకంటే ఎవరో ఒకరు చెప్తారు సార్ బండి సజ్జతో ఫలానా వ్యక్తి దిగిన ఉన్నారు తెల్లారి అవుట్ అడిగా కొప్పులేశ్వరం చాలా మంచి వాడు పర్సనల్ పరిచయం చాలా మంచి ఆయనతో ఉంటే ఇది ఇంటే మరి ఆయనతో మంచి పదిస్తారు అదో బాధ పాపం ఆయన వస్తే పెద్ద మనిషి నేను ఉన్నదే ఒక్కడే దళిత మంత్రి ఒక్కడే ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇస్తాను ఆయన ఇవ్వకుండా వేస్తే రాత్రి ఫోన్ చేసిన నేనకు ఈయన ఫోన్ చేసి ఈశ్వర్ గారు నీకు ఏం కావాలని అడిగింది నేను నాకు వేరేటని చెప్పాడు ఈశ్వర్ గారు మీకు ఏం కావాలి అన్నాడట వీళ్ళ దోస్తుండే పాపం చాలా పరిచయం నాకు ఆయన నీకు ఉప ముఖ్యమంత్రి సరిపోతుందా అన్నాడట సరిపోతుందని ఏ సార్ 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 అంటే పాపం ఈ చాలా మంది ఇట్లా చాలా మందికి ఫోన్ చేసినారు మంత్రివర్గాలు ఇస్తారు రోజు ముందు అందరూ ఫోన్ చేసాడు పాపం అందరూ కొత్త బట్టలు కుట్టించుకున్నారు సూట్ కుట్టించుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ చెప్పాడు అంటే 119 మంది ఫోన్ చేసిండు నేను కేసీఆర్ ఫోన్ చేసి నీకు మంత్రి పదవి నీకు మంత్రి పదవి అందరు ఇబ్బంది వాళ్ళు ఊరుకోలు చెప్పుకోలేదు చెప్పుకుంటే కంపెనీ చేస్తారని చెప్పాను ఫోన్ చేసి ఉప ముఖ్యమంత్రి అనక పాపం అందరూ చెప్పున్నారు కుటుంబ సభ్యులకు అందరూ ఊహించుకున్నారు తెల్లారి నా ఎంబడి కాన్వాయ్ ఉంటుంది నా ఎంబడి పొద్దున ఒక 10 మంది అటెండర్లు ఉంటారు నాకు పెద్ద ఆఫీసు కలెక్టర్లు ఎస్పీలు అందరు మొత్తం ఆఫీస్ ఆఫీస్ నాకు వస్తుంది బస్ నేను బాస్ అని వచ్చి తెల్లారి లిస్టు మొత్తం తారుమారైపోయింది కేటీఆర్ వచ్చి అడిగిండట ఏం బాబు కొప్పులీశ్వర దగ్గరకు పోయి ఆయన ఉప ముఖ్యమంత్రి ఇస్తే నాకు మంత్రి ఇస్తావు అంటే నేను పోయి కొప్పులీశ్వర దగ్గర కూర్చోవాలి నేను పోయి ప్రోటోకాల్ ఏం చేయాలి నేను పోయి నేను కొప్పులీశ్వర ఇంటికి పోవానా అని చెప్పి కేటీఆర్ అంటేనే ఈయనకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి ఫ్యాక్ట్ ఇది ఇది వాస్తవమా కాదా ముఖ్యమంత్రి గుండెల మీద చేసుకొని చెప్పాలి కొప్పులీశ్వర్ గారికి నువ్వు ఉప ముఖ్యమంత్రి ఇస్తానవ లేదా ఇస్తాన్న తర్వాత తెల్లారి నీ కొడుకు ఫోన్ చేసి గొడవ వేసిండా లేదా జిల్లాలో నేను బాక్స్ ఉండాలే అందరు నా దగ్గర రావాలి ఉప ముఖ్యమంత్రి ఈశ్వర్ గారికి ఇస్తే నేను ఆయన దగ్గర ఓటొస్తుంది నేను ముఖ్యమా కొప్పులీశ్వర్ గారు ముఖ్యమా అంటే ఆయనతో ఉప ముఖ్యమంత్రి చేయకుండా ఆయనతో మంత్రి కూడా ఇవ్వాలి ఇయకొక్క పెద్ద మనిషికి ఇచ్చిన నువ్వు ఉన్న ఉప ముఖ్యమంత్రి ఏదో 6 రూపాయలు చెప్పి తీసేసినావు నీ కుటుంబం 6 రూపాయలు తీసేవు ఆయన నిన్న పాపం సేమికి వస్తుండే విలేకరుల సమావేశం సేమికి వస్తుంటే అది చూపెట్టే అది చూపెట్టు ఎంత ఇన్సల్ట్ చేసిన చూపెట్టది ఎంత బాధపడాలి ఆయన సౌండ్ పెట్టు గట్టి పెట్టు సౌండ్ కొంచెం